ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, యహోవ కన్నులు ప్రతి స్థలము మీద నుండును, చెడ్డవారిని మంచివారిని అవి చూచుచుండును. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 3వ వచనము. సహోదరి సహోదరులారా, నరుని మార్గములను యహోవ ఎరుగును, వాని నడతలన్నిటినీ ఆయన గుర్తించును. దుష్టుని దోషములు వానిని చిక్కులబెట్టును. వాడు తన పాప పాశముల వలన బంధింపబడును. శిక్ష లేకయే అట్టివాడు నాశనమగును. అతి మూర్ఖుడై వాడు త్రోవ తప్పిపోవును. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, వివేకము కలిగి దేవుణ్ణి వెతుకువారు కలరేమో అని యెహోవా ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించెను. వారందరూ దారి తొలగి బొత్తిగా చెడియున్నారు. మేలు చేయువారెవరునూ లేరు, ఒక్కడైననూ లేడు. యెహోవాకు ప్రార్థన చేయక ఆహారము మింగునట్లు నా ప్రజలను మింగుచు, పాపము చేయు వారికందరికీ తెలివిలేదా? పాపము చేయువారు బహుగా భయపడుదురు, ఎందుకనగా దేవుడు నీతిమంతుల సంతానము పక్షముననున్నాడు అని. ప్రియులారా, యెహోవా అన్యజనులందరి ఎదుట మహోన్నతుడు. ఆయన మహిమ ఆకాశ విశాలమున వ్యాపించి ఉన్నది. ఉన్నతమందు ఆసీనుడయ్యున్న మన దేవుడైన యెహోవాను పోలియున్నవాడెవడు? ఆయన భూమ్యాకాశములను వంగిచూడననుగ్రహించుచున్నాడు. ప్రధానులతో, తన ప్రజల ప్రధానులతో వారిని కూర్చుండబెట్టుటకై ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు. పెంటకుప్ప మీద నుండి బీదలను పైకెత్తువాడు. ఆయన సంతులేని దానిని ఇల్లాలుగాను, కుమార్ల సంతోషము గల తల్లిగాను చేయును. యెహోవాను స్తుతించుడి. అపోస్తలుడైన పౌలు ఈ విధంగా అంటున్నాడు, ఆయన అందరికీ జీవమును ఊపిరిని సమస్తమును దయచేయువాడు గనుక తనకు ఏదైనను కొదువయున్నట్టు మనుష్యుల చేతులతో సేవింపబడువాడు కాడు. మరియు యావత్ భూమి మీద కాపురముండుటకు ఆయన ఒకని నుండి ప్రతి జాతి మనుష్యులను సృష్టించి వారు ఒకవేళ దేవునిని తడవులాడి కనుగొందురేమోయని తన్ను వెతుకు నిమిత్తము నిర్ణయకాలమును వారి నివాస స్థలము యొక్క పొలిమేరలను ఏర్పరచెను. ఆయన మనలో ఎవనికీ దూరముగా ఉండువాడు కాడు. మనం ఆయన యందు బ్రతుకుచున్నాము, చెలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము అని. సహోదరి సహోదరులారా, దేవుని దృష్టికి కనబడని సృష్టము ఏదీ లేదు. మనం ఎవనికి లెక్క యొప్ప చెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమునూ మరుగులేక తేటగా ఉన్నది. ఆకాశమండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు. గనుక మనము ఒప్పుకొనిన దానిని గట్టిగా చేపట్టుదము. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవము లేనివాడు కాడు గాని, సమస్త విషయములలోనూ మన వలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను. గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదము. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలు ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మాకున్న ప్రతి అవసరతను అక్కరను నీవు ఎరిగినవాడవు గనుక నీకు స్తోత్రములు తండ్రి. మేము నీ ఎడల యథార్థ హృదయము కలిగి నీ మార్గములో నడిచేవారముగా ఉండుటకు సహాయము దయచేయమని, మేము ఒప్పుకొనిన దానిని గట్టిగా చేపట్టి మేము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో నీ కృపాసనమునొద్దకు చేరుటకు కృపచూపమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.